నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు. నిన్ను బతకనివ్వనే, నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను వార్కే నాయుడు మనవన్నే కాదు, వెంకట్రావు కొడుకునే కాదు. ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరం తుంది, నిన్ను ఊరికే వదలనే. నిన్ను మూటగట్టి విసిరేటాకి నా పంచచాలే, ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి. మా బావే మా కాదర్శమే చచ్చిపోండి. ఆ దొంగ మోహన్ది కాకి పాట పాడి రెచ్చగొట్టింది. వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పడ్డారు. వాళ్ళు మొగుళ్ళు కాదు, గోదాట్లో మోసళ్ళు. మేమాత్రం ప్రేమించలేదా? ఓనీ లేసుకున్నప్పుడే ఒక్కొక్కరికి 100 ప్రేమ కథలున్నాయి, మేము గుర్తు చేసుకున్నామా? ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ మొగుళ్ళు ఇంత పెద్ద వేధవులని అనుకోలేదమ్మా. నా మొగుడు పెద్ద లోఫర్, ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకలి బండితో కొట్టి చంపేద్దాం అనుకున్నాను. మరెందుకు అనుకున్నావమ్మా? మన ఇంట్లో రోకలి బండి ఎక్కడిది బాబాయ్? అన్ని గ్రైండర్లు మిక్సీలేగా. సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవటం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలో వేసిన పచ్చడైందమ్మా. ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాను, వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్. మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా? ఏం చెప్పమంటావు బాబాయ్, మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని. సహనంతో సంసారం చేయటానికి నీ పవిడ కొంగునే హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి? నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్. అలాగా సాగ తీస్తే టీవీ సీరియల్ అవుతుంది. కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కానీ నా మొగుడు మీద మోజుతో కాడ్డాడి. కట్టుకున్న పెళ్ళాలనే నట్టేట ముంచే ఆ సన్నాసులతో మీకు సంసారాలు చేయలేం బాబాయ్. అయ్యో, మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి. మాకింకా విడాకులు ఇప్పించండి బాబాయ్. మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. దుప్పటి తెమ్మంటారా బాబాయ్? దేనికమ్మా? వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారుగా బాబాయ్. నిజంగా మీరు అల్లానికి బెల్లానికి తేడా తెలియని పసిపిల్లలమ్మా. తుడుస్తాను, తప్పకుండా మీ కన్నీళ్లు తుడుస్తాను. I can't tolerate this on something in Scanson Favre, Dr. Tryon the Brad Pitt. Is it? Yeah. You know about my background, you know about my black belt, I fight to make tests on you. Yenti daujanyam? Meme edo godavari nadi padava aadukuntunte magalam ane feel kuda lekunda mammalni kodtaava? No. Meme sahinchalem. Maaku ekkado kalindante maa pellala pogalu ostayi. ఈ రోజు నుండి మీ పిల్లలతో మీ సంబంధాలు కట్. దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ బ్యాడ్ అస్ వేర్ విల్ గో ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు మనం అలా ఎందుకు చేశావురా? రోజు కొన్ని డజన్ల కాకులను చూశాను జీవితంలో, ఏ కాకిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు. ఆ తెలంగాణ పిల్ల పాటలో కాకి కూడా అన్ని కాకుల్లాగే కావు కావు అంతే ఫీలింగ్ వచ్చేసింది. నా పిల్లాన్ని గోదాట్లో వచ్చేసారు ఎంబే. తెలంగాణ పాటలో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు అన్నయ్య. పవర్ సంగతి తర్వాత మన కొట్టి మన చేత బలవంతంగా విడాకులు ఇప్పిస్తాడు మన మాంగాడు. పిల్లల సంగతి పక్కన పెట్టి ముందు మన మాంగారిని చంపేద్దాం ప్లీజ్. దిస్ గుడ్ బ్రదర్. హత్యలు మనకు అచ్చి రాలేదురా మణిరత్నం, చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుందాం. ఆత్మహత్య చేసుకున్న కర్మ మనకేంట్రా? మనకేం వయసు అయిపోయిందని అవసరమైతే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. కరెక్ట్. ఏంట్రా మళ్ళీ పెళ్లి చేసుకునేది? మనం వయోజన విద్యకు పనికొస్తాం గాని వయోజన సంసారానికి పనికిరావురా. ఇన్నాళ్ళు మన పిల్లలు కాబట్టి బోరు కొట్టినా మనతో కాపురం చేశారు, మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే రాత్రి శోభనం పొద్దునే మన దినం. ఇది మన భవిష్యత్. వచ్చేటప్పుడు లాహిరి లాహిరి అని పాటలు పాడుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఏడుస్తూ ఎలా వెళ్ళాం? ప్రతి ఊరికి ఒక బస్ స్టాప్ ఉంటుంది, ప్రతి పాటకి ఒక పల్లె ఉంటుంది. మనం చేసిన పాపాలకు దిక్కులేని
త్రిమూర్తులు త్రిమూర్తులు నీ శ్రేయోభిలాషిగా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ఇక నువ్వు పూనుకుంటే తప్ప ఈ కళ్యాణం జరగదు రేయ్ పెళ్లి కొడుకు మేడ మీద గదిలో తలుపులు మూసుకొని కూర్చున్నాడంటరా ఇంకేం పెళ్ళి అరగంటలో పెళ్లి పెట్టిన ఇప్పటిదాకా మండపానికి అరిటాక్ కట్టలేదు ఆడికి కూడా మేకప్ పేయలేదురా ఇలా పెళ్లి పట్టక ఎన్ని చూడలేదయ్యా మనం పెటాకులు కాదురా పిండాకుడేంది ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే కూరలో ఉల్లిపాయలేదని కొడేచ్చాడంట అసలే పెళ్ళాకి మేమేడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంటరా అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయినట్టేనా ఆగిపోయినట్టే ఇంక ఈ పెళ్లి జరగదు సరేనా పొరపాటు మాట్లాడుతున్నావు బావు మరిది బతకోరతాడంటావు నువ్వేమిట్రా అపశకనం మాట్లాడి మా కుటుంబం పరువు తీస్తున్నావు నేనే ఉన్నారు బావా ఈ పెళ్లి జరగదని ఎవరా నీతో చెప్పింది ఇదే ముహూర్తానికి ఇక్కడే పెళ్లి జరుగుతుంది రేయ్ 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 నా బిడ్డ మహాలక్ష్మి మెళ్ళో తాళి కడతాడురా ఇదే పెద్దలు అత్యంతలు వేస్తారు ఇదే ఆడపడుచులు ఆశీర్వదిస్తారు అత్యంతలు సిద్ధం చేయండి పెళ్లి పీటలు ఏర్పాటు చేయండి మార్చుకునే దండలు తెప్పించండి ఈ ఇంటి నట్టిల్లే నా కొడుక్కి కళ్యాణ మండపం రాజ్యం అక్క మహాలక్ష్మి నా ఇంటి కోడలు కాబోతోంది పిలిపించు మీ ఆయన్ని అక్క రాజ్యం మహాలక్ష్మిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి నువ్వు మహాలక్ష్మి ముగుడు అయితే ఎంతమంది ప్రేమలు నీకు దక్కుతాయి లేకపోతే ఏ ఒక్క ప్రేమ నీకు దక్కదు బలవంతంగా తాళిలా కట్టిస్తారండి ఆడపడుచుల్ని గౌరవించే వంశం మాది కాబట్టి బ్రతికిపోయావు మహాలక్ష్మి మెడలో తాళి కట్టరా త్రిమూర్తులు హడావిడిగా తూతూ మంత్రం చేయటానికి ఇది నువ్వు ముచ్చటగా చెక్కించుకున్న బొమ్మల పెళ్లి కాదు నా కూతురు పెళ్లి నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత వేయిస్తున్న మూడు ముళ్ళు నా కూతురు జీవితానికి పేటముళ్ళు అవుతాయి నాకు కావాల్సింది నీ కొడుకుతో నా కూతురికి పావుగంట కళ్యాణం కాదు పది కాలాల కాపురం ఇవాళ పౌరుషంతో దర్జాగా నలుగురిలో వాళ్ళ పెళ్లి చేయించగలవు రేపు ఇదే రోషంతో నాలుగు గోడల మధ్య వాళ్లతో కాపురం చేయించగలవా ఆ కూతురు కోరుకునేది నీ కొడుకు పోసే గంపెడు తరంబ్రాలు కావు వాడి గుండెల్లో గుప్పెడంత ప్రేమ నా కూతురు జీవితాంతం నువ్వు అభిమానించే నీ మేనకోడలే కాని నీ కొడుకు దాన్ని ఇష్టపడేంత వరకు నా కూతురు నీ కోడలు కాలేదు మహాలక్ష్మిని ఉండు నీకు దండం పెడతానన్నయ్య ఒక్క నిమిషం ప్రేమతో బ్రతిమాలనుకున్నాను కానీ నీకు ఈ మధ్య పిల్ల మీద కలుపు మొక్కలా పుట్టిన ప్రేమ తప్పితే మా అందరి ప్రేమలో నీకు అర్థం కావడం లేదు నీ కాళ్ళు పట్టుకుంటానరా అమ్మని కాదు అడుక్కునేదాన్ని అనుకుని దానం చేయరా కనీసం మేం కన్ను మూసేంత వరకైనా మా బంధుత్వాల్ని బంధాల్ని మాకు దానం ఇవ్వరా ఇవ్వు అమ్మా నువ్వు కాళ్ళు పట్టుకున్నావని నేను కరిగిపోతే నా భవిష్యత్తే కరిగిపోతుందమ్మా నీ కన్నీళ్లకు లొంగిపోయి నేను మనసు మార్చుకుంటే నా తలరాతే మారిపోతుందమ్మా రాజ్యం రాజ్యం నా పిచ్చి రాజ్యం నాలుగు దుక్కుల వాన కురిస్తే ఒక నారు పడంటారు వంద నారు మళ్ళు కలిస్తే ఒక ఏటి పంట అంటారు వందేళ్లు పంటుంటే ఒక కొడుకు అంటారు మనం ఎంత ప్రేమ కురిపిస్తే వాడు మన కొడుకయ్యాడో వాడికే తెలిసి రాజ్యం ఈరోజే వాడు పెళ్లి పీట లెక్కాలి లేదంటే మనం పెట్టిన పేరు మన వల్ల వచ్చిన ఇంటి పేరు వాడు మోసుకు తిరుగుతున్న మన వంశం పేరు
వదులుకోవాలి కాబట్టి ఈ క్షణంలోనే వాడికి ఇల్లు ముఖ్యమో వాడి ప్రేమ ముఖ్యమో తెలుసుకోమని చెప్పు రాజా చెప్పు ఇంత మాట అన్నకైనా నువ్వు మారువా నాన్న నేను మారిపోయాను ఉంటాను రాజలక్ష్మి గారండి నిన్ను తమ్ముడు కన్నవాళ్ళని పేరు పెట్టి పిలిచేంత మగుడైపోయావు నువ్వు నాశనమైపోతావు నాశనమైపోతావు నాన్నగారు అని పిలవడానికి వీల్లేదని ఆయనే అన్నారు కదండి అలా పిలిస్తే ఆయనే అవమానించినట్టు అవుతుంది ఈ ఇంటిని ఈ వంశాన్ని ఈ ఇంటి పేరుని వదిలేసి ఏమీ లేని అన్నదగానే నేను వెళ్ళిపోతాను కానీ ఒక్కటి మాత్రం నిజం రాజలక్ష్మి గారు ప్రేమే దైవం అన్నారు కానీ పెళ్ళే దైవం అనలేదు ఆ ప్రేమే నాకు జీవితాంతం తోడుగా నీడగా దైవంగా ఉంటుంది నేను పెళ్ళంటూ చేసుకుంటే కవితనే చేసుకుంటాను నా ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ అనాథ పెళ్ళికి రావచ్చు ఉంటాను రాజలక్ష్మి గారండి పద కవిత కిస్తో కిస్తో ఎవరు వస్తున్నాడో చూడు ఓ రామశివరావు ఏమిటి విషయం ఎలా వచ్చావు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామండి మాకు నీడ కావాలి ఈ రెండు రోజులు మీ ఇంట్లో గాని మీ పంచలో గాని మేమిద్దరం ఉండొచ్చాండి వై నాట్ నువ్వే కాదు మీ అత్తింటి వాళ్ళు మొత్తం మా ఇంట్లో ఉంటామన్నా నాకేం అభ్యంతరం ఉండదు నేనే కాదు మా ఆవిడ నా కూతురు కూడా కాదన్నారు మహాలక్ష్మి కవితని లోపల తీసుకెళ్ళు సారు మీ బిడ్డ పెళ్లి చెడగొట్టినా గాని మమ్మల్ని తుక్కడ తుక్కడ చేసి గోదాట్లు వేయకుండా అడిగినంటనే షెల్టర్ ఇచ్చినవంటే మామూలు కదయ్యా మంచి దిల్లున్న మనిషి